ఇదేంటో తెలుసంటరా నీకు? కెమెరా. దిస్ ఇస్ అ వర్క్ ఆఫ్ ఆర్ట్. 80s లోని ఎస్ఎల్ఆర్ కెమెరా రాయితే ఈ రోజులలాగా అప్పట్లో ఎవడు పడితే వాడు చేసేది కాదు ఫోటోగ్రఫీ. 12 ఫోటోలు మాత్రమే తీయగలిగే ఒక ఫిలిం రోల్. ఒక్కసారి తీసామంటే అంతే, డిలీట్ చేయడమో రీప్లేస్ చేయడమో కుదరదు. ఇన్స్టాగ్రామ్ సెల్ఫీస్ ఉండే ఈ కాలంలో ఈ కెమెరాను పట్టుకొని తిరుగుతుందంటే తను మనకేదో చెప్పాలనుకుంటోంది. ఈ కెమెరాలో ఉన్న ప్రతి ఫోటో వెనుక ఒక కథ ఉండుంటుంది. మనం ఆ కథను రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తే పెన్నలో కూడా కెమెరా దూర్చే కాలంలో ఇలాంటి డొక్కు కెమెరా పట్టుకు తిరుగుతుందంటే తనకు దండం పెట్టాలరా. చీకట్లో నువ్వు అమ్మాయిని చూసావు, వాళ్ళ అమ్మమ్మని చూసావు. వీళ్ళు బండకు బా, దా ఇంటికెళ్ళి చూద్దాం. పన్నెండు ఫోటోలు తీయడానికి ఫిలిం రోల్ ఉపయోగపడుతుంది, కానీ 7 తీసింది. ఇవి రెండు బాగా బ్లర్ అయ్యాయి. ఇక మిగిలినవి 5 ఫోటోలు. బుజ్జి, ఎవడ్రై వేస్ట్ ఫెలో? హాయ్, విలన్ ఫోటోయే ఫస్ట్ దొరికింది. ఇందులో నీ 1 ఉంది, నెంబర్ 2 వేస్ట్ ఫెలో ఉన్నాడు, నెంబర్ 3 4 ప్లేసెస్ ఉన్నాయి. ఏంటి ప్లేస్లో ప్రత్యేకత? సో ర్యాండమ్. ఇదేదో టూరిస్ట్ ప్లేస్ అయ్యింటే తెలిసిపోతుందిగా. నువ్వు ముందు చెప్పినప్పుడు ఇదేదో రొమాంటిక్ స్టోరీ అనుకున్నాను, కానీ ఇప్పుడు అలా అనిపించట్లేదు. ఈ ఫోటోలకి ఈ స్థలాలకి ఏదో కనెక్షన్ ఉంది. యు నో వాట్ ఐ మీన్? ముందు ఈ ప్లేసెస్ కనిపెట్టాలి. నీ అడ్వెంచర్ స్పిరిట్ ఒక గేమ్లో ఉంటే మాత్రం సరిపోదు. ఎస్, అడ్వెంచర్, దట్స్ ది వర్డ్. మన ఈ బోరింగ్ లైఫ్లో అడ్వెంచర్ ఉండాలి కదా. ఓకే, అదిరింద్ర అబ్బాయి ఏ అమ్మాయి చేసేవా డైలాగ్ లాగా. ఈ ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలుంటే నువ్వెందుకు జెస్సీనే లవ్ చేయాలన్నట్టు. ఈ బెంగళూరు మహానగరంలో ఎన్నో ట్యాక్సీలుండగా తను నీ ట్యాక్సీ ఎందుకు వచ్చేక్కాలి? ఇది నీ తలరాత అయి ఉండొచ్చు కదా. సరే, ఒప్పుకున్నాను. వాట్ నెక్స్ట్? ఈ ఫోటోలో ఉన్న ప్లేసెస్ని కనిపెడదాం, ఆ విధంగా తను చేరుకుందాం. తర్వాత? తర్వాత మీ ఇద్దరు ప్రేమించుకోవాలి, మనసిచ్చి పుచ్చుకోవాలి. అందరూ అసూయపడేలా ఈ మహానగరంలో ఆడుతూ పాడుతూ స్టెప్పులేయాలి. వా వా. వాణ్ణి పర్మనెంట్ చేస్తారు కదూ ఆ గొంగళి పురుగ్గాన్ని. వాణ్ణి పర్మనెంట్ చేసిన దానికన్నా నీ జాబ్ పోయిందన్న సంతోషంలో అందరికీ స్వీట్స్ పంచుతున్నాడు. కుదిరితే వాడి కంట్లో పడద్దు, అయిపోతావు.